Welcome back to our channel, Rekha's PT and Vlogs. In this video, I am going to show you a weekend vlog. And if you want to subscribe to our channel, subscribe to our channel and click on the bell icon. Let's go to the video. In this vlog, we are going to go to Gadivemula Venkateshwara Swami Temple. JSW Cement వాళ్ళది ఈ టెంపుల్ చాలా చాలా బాగుంటుందన్నమాట అండ్ నేను కూడా ఫస్ట్ టైం విజిట్ చేశాను అండ్ నాతో పాటు మీ అందరికి కూడా చూపిద్దామని ఈ వ్లాగ్ షూట్ చేశాను అండ్ వీకెండ్ అయితే చాలా మంది విజిటర్స్ వస్తున్నారన్నమాట అండ్ మేము చేసిన తప్పు ఏంటో మీకు చెప్తాను మీరు ఎవ్వరు అలాంటి తప్పు చేయకండి మేము వచ్చేసి మార్నింగ్ 11 కి స్టార్ట్ అయ్యామన్నమాట ఇంటి దగ్గర అండ్ ఇక్కడికి వచ్చేసరికి 1 అయ్యిందన్నమాట అండ్ ఇక్కడైతే మనకి టెంపుల్ 11 కే క్లోజ్ చేస్తారండి నేను మీకు అదే చెప్తున్నాను మెయిన్ చేసిన తప్పు మీరు చేయొద్దు అని చెప్పి అండ్ స్టార్ట్ అయితే మనం 7 కి స్టార్ట్ అవ్వాలి మార్నింగ్ 7 టు 11 ఓపెన్ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ 5 కి స్టార్ట్ చేసి 8 వరకు ఓపెన్ చేసి ఉంటదన్నమాట సో మనకి ఆఫ్టర్నూన్ టైమ్స్ లో మొత్తం క్లోజ్ చేసి ఉంటదన్నమాట టెంపుల్ లోపలకైతే ఎలో చేయరండి బట్ మేము అడిగామన్నమాట ఒకసారి చూసి వస్తామని చెప్పి సో మమ్మల్ని ఎలో చేశారు కానీ అన్ని డోర్స్ అయితే క్లోజ్ చేస్తున్నాయి దేవుడి దగ్గర అండ్ ఇక్కడైతే చాలా మంచిగా ఉందన్నమాట పీస్ఫుల్గా అండ్ ఇక్కడైతే గార్డెన్లా ఉంటుంది బయట మనకి వెయిట్ చేయడానికి అండ్ ఇక్కడైతే చాలా చాలా బాగుందన్నమాట అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నది వచ్చేసి టెంపుల్ టైమింగ్స్ అన్నమాట మీకు మార్నింగ్ 7 to 11 అండ్ ఈవినింగ్ వచ్చేసి 5 to 8 వరకు ఉంటుంది అండ్ అలాగే ఆ బోర్డు మీద కొన్ని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పి రాశారన్నమాట అండ్ మనమైతే మొబైల్ ఫోన్స్ వాడకూడదు చాలా సైలెంట్గా ఉండాలి అండ్ చెప్పాలంటే చాలా చాలా బాగుందండి టెంపుల్ లోపల అండ్ ఇక్కడ ఫ్లవర్స్ చూసారా చాలా చాలా బాగున్నాయి అండ్ ఇక్కడైతే గార్డెన్ ఉంది అండ్ స్వామివారికి అభిషేకం చేయడానికి స్వామివారి పుష్కరిణి ఉంది అక్కడ అండ్ అక్కడైతే లోటస్ ఫ్లవర్స్ ఉన్నాయండి అండ్ చాలా ఫిషెస్ కూడా ఉన్నాయన్నమాట చాలా చాలా బాగుంది చూడటానికి మీకు పాసిబిలిటీ ఉంటే తప్పకుండా విజిట్ చేయండి మేమైతే ఆ రోజు అనుకోకుండా వెళ్ళామన్నమాట టెంపుల్కి అండ్ టోటల్గా వ్యూ అయితే చూపిస్తున్నాను అక్కడ మొబైల్ ఫోన్స్ వాడకూడదు అని చెప్పి మా మామయ్య నాకు హెల్ప్ చేస్తున్నారు వీడియో తీయడానికి అండ్ ఇక్కడ ఫిషెస్ చూసారా రెండో ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి చాలా ఫన్నీగా అనిపించి క్యాప్చర్ చేశారనమాట ఇది వచ్చేసి అండ్ నెక్స్ట్ ఇక్కడైతే మనకి టెంపుల్లో వరాహస్వామి అండ్ వెంకటేశ్వర స్వామి ఇద్దరు ఉంటారు ఫస్ట్ వచ్చేసి వరాహస్వామి టెంపుల్ ఉంటుంది ఇప్పుడు నేను చూపిస్తున్నది వరాహస్వామి టెంపుల్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది యాక్చువల్లీ సంక్రాంతి అయిపోయిన తర్వాత విజిట్ చేశామండి మేము సో ఇంకా డెకరేషన్ అంతా అలానే ఉందన్నమాట ఇక్కడ చూసారు కదా లోటస్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయన్నమాట అండ్ చాలా గ్రీనరీతో ఉంటుంది ఇక్కడ చెట్లు అయితే చాలా ఉన్నాయండి చాలా చల్లగా ఉంది ఎంత ఎండ అనిపించినా కానీ బయట అండ్ నేనైతే కొన్ని షార్ట్స్ క్యాప్చర్ చేశానన్నమాట ఐ హోప్ మీ అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నాను అవి అండ్ నెక్స్ట్ ఇక్కడైతే మనకి గార్డెన్ లాగే రెంట్ చేశారనమాట అండ్ ఇక్కడైతే టెంపుల్ క్లోజ్ చేస్తుందని చెప్పి ఆఫ్టర్నూన్ లంచ్ చేసి పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళామన్నమాట అండ్ గడివేముల పెద్దమ్మ తల్లి చాలా ఫేమస్ అండి చాలా చాలా ఫేమస్ అనమాట సో మేము విజిట్ చేసాము అండ్ మీ అందరికి కూడా చూపించాలని చెప్పి ఇక్కడ కూడా వ్లాగ్ షూట్ చేశానన్నమాట చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి పెద్దమ్మ తల్లి అనమాట
అండ్ ఇక్కడైతే జాతర జరుగుతుందంట. ప్రతి 3 ఇయర్స్కి ఒకసారి, 5 ఇయర్స్కి ఒకసారి, 9 ఇయర్స్కి ఒకసారి, 11 ఇయర్స్కి ఒకసారి. అండ్ ఇక్కడైతే బలిస్తారు కదా, ఆ స్కల్ అవన్నీ పెట్టారనమాట అమ్మవారికి ఎదురుగా. సో నేను వీడియో షూట్ చేశాను. నేనైతే ఇట్లాంటివన్నీ ఫస్ట్ టైం చూడడం అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా 11 ఉన్నాయన్నమాట. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి డీర్ ఉంటుంది కదా, డీర్ కొమ్ములు అనమాట ఇవన్నీ. అండ్ పెద్దమ్మ తల్లి టెంపుల్ నుంచి మళ్ళీ బాలాజీ టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట మేము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంత డిస్టెన్స్ నడిచిన తర్వాత మనకి టెంపుల్ వస్తుందండి. ఈవినింగ్ టైం అయితే టెంపుల్ వ్యూ చాలా చాలా బాగుందన్నమాట. అండ్ ఇక్కడ రోజ్ ఫ్లవర్స్ చూస్తున్నారు కదా, బేసికల్లీ మనకి రోజ్ ఫ్లవర్స్ చాలా రావండి, బట్ ఇక్కడ చూడండి చాలా ఉన్నాయన్నమాట. అండ్ ఇవన్నీ స్వామివారికి అలంకరణ కోసం వాడతారంట. అండ్ టెంపుల్కి సెక్యూరిటీ అయితే చాలా చాలా బాగుందన్నమాట. అండ్ ఇక్కడ ప్లాంట్స్ మధ్యలోంచి మీకు స్వామివారి పుష్కరిణి షేర్ చేస్తున్నాను. అండ్ కొన్ని ప్లేసెస్లో అయితే నేను వీడియోస్ సరిగా క్యాప్చర్ చేయలేదన్నమాట. అండ్ అక్కడ ఉన్న సెక్యూరిటీ వచ్చి చెప్తున్నాడు వీడియోస్ క్యాప్చర్ చేయకూడదు అని చెప్పి. సో నేను ఎలా అయినా మీకు చూపించాలని చెప్పి వీడియోస్ క్యాప్చర్ చేశాను కొన్ని. అండ్ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మేము వెళ్ళినప్పుడు ఈవినింగ్ టైం మళ్ళీ టెంపుల్ ఓపెన్లో ఉందన్నమాట. అండ్ ఇక్కడ స్వామివారు కనిపిస్తున్నారు కదా, నేను వీడియో తీసే టైంకి ఎవ్వరు లేరండి అక్కడ. అండ్ అలా దేవుణ్ణి దర్శించుకున్నామో లేదో వెంటనే కర్టన్స్ వేసేసారనమాట. ఇది మేము ఈవినింగ్ నైవేద్యం ఇచ్చే టైం అని చెప్పి కర్టన్స్ వేసేసారనమాట. అండ్ నెక్స్ట్ వరాహ స్వామి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటారు. ఫస్ట్ మనం వరాహ స్వామి దగ్గరికి వెళ్ళిన తర్వాతే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలన్నమాట. అండ్ చెప్పాను కదా మీకు ఎవ్వరు లేరండి వీడియో తీసేటప్పుడు అని. సో అదృష్టం అని చెప్పచ్చు, వీడియో క్యాప్చర్ చేయనివ్వరు వాళ్ళు అక్కడ ఉంటే కనుక. సో ఎవరు లేరు కాబట్టి నేను వీడియో క్యాప్చర్ చేసి మీ అందరికీ షేర్ చేయగలుగుతున్నాను దీన్ని. అండ్ మళ్ళీ ఇక్కడ నుంచి అయితే మళ్ళీ గార్డెన్ ఉంటుందన్నమాట అక్కడ. అండ్ అక్కడైతే చాలా ఫ్లవర్స్ ఉంటాయి, అక్కడ చాలామంది ఫొటోస్ క్యాప్చర్ చేసుకుంటున్నారన్నమాట. అండ్ ఇక్కడ చూసారు కదా బ్రిడ్జ్ అన్నమాట, ఇది చాలా చాలా బాగుంది చూడడానికి. అండ్ కొంచెం దూరం నుంచి అయితే నేను వీడియోస్ క్యాప్చర్ చేశానన్నమాట. వెదర్ అయితే చాలా చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట. సో నేను వీడియోస్ చాలా క్యాప్చర్ చేశాను, ఇక్కడ కొన్ని షార్ట్స్ చేశాను. అండ్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ గార్డెన్ అని చెప్పాను కదా, ఇక్కడ కొంతమంది ఫొటోస్ అయితే క్యాప్చర్ చేసుకుంటున్నారన్నమాట. అండ్ వాళ్ళైతే కెమెరా తెచ్చుకొని షూట్ చేసుకుంటున్నారండి. అండ్ ఇక్కడైతే చాలా చాలా ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట, కనకాంబరాలు, మల్లెపూలు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి హైబిస్కస్ ఫ్లవర్స్. అండ్ లాస్ట్లో అయితే కొన్ని పిక్చర్స్ ఇంక్లూడ్ చేశాను, తప్పకుండా చూడండి. ఇంతటితో అయితే ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టంగ్ అని కొట్టేయండి. ఇంకెందుకు ఆలస్యం, మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.